అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు అనేసి పాపం వాళ్ళు రోజు కూర్చొని వాళ్ళు మొరపెట్టుకుంటుంటే కనీసం ఒక మహిళకి మహిళగా నేను వాళ్ళకి ఏమి చేయలేకపోతున్నానే అని చాలా బాధపడేదాన్ని అంతర్మధనం పడేదాన్ని కానీ ఈ రోజు మరి అక్కడ అమరావతిలో ఏం జరిగింది అని మీరు అడుగుతారా అమరావతి స్థానిక ఎమ్మెల్యేగా నేను చెప్తున్నా ఒక వీటిక తీసి ఇటుక పెట్టారా అని ఈరోజు అడుగుతున్నా అమరావతిలో జరిగిన అభివృద్ధి కనీసం రాష్ట్రం మొత్తంలో 10% మీరు చేశారా అని నేను ఈరోజు అడుగుతున్నా అభివృద్ధి ఏం చేశారు అభివృద్ధి అంటే జగనన్న ఇళ్ల కాలనీలని చెప్పకండి అభివృద్ధి అంటే అది పక్కా స్కామ్ ఎందుకంటే అందులో వేల కోట్లు నొక్కేశారు మరి ఏమంటారు మీరు మనుషుల్ని ఏ విధంగా మీరు ట్రీట్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళని కూడా ఎస్సీలు అంటే చులకన ప్రతి నేను ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నానంటే నాకు ఆంధ్రప్రదేశ్ రావాలంటే భయమేస్తుంది ఎందుకంటే ఎస్సీల మీద జరుగుతున్న దాడులు మరి ఎస్సీలు ఏ విధంగా అణగదొక్కుతున్నారో మరి ఎస్సీల్ని బెదిరించి హత్యలు చేస్తున్నారో ఈ విషయాలు చూస్తుంటే ఒక ఎమ్మెల్యేగా నాకు భయమేస్తుంటే మరి కామన్ పీపుల్ అంటే అసలు ఏమి అధికారం లేని వాళ్ళు సామాన్య మనుషులు ఆంధ్రప్రదేశ్లో తిరగగలరా అని నేను మీ మీడియా వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నా ఎందుకంటే మనము ఎప్పుడైనా కానీ మన ఎథిక్స్ కొన్ని ఉంటాయి మాకు కూడా హిపోక్రటిక్ ఎథిక్స్ ఉంటాయి మేమేది చేయాలి అన్నా కానీ ఒక డాక్టర్ అంటే ఒక సీక్రసీని ఇంకొక పేషెంట్కి చెప్పాం సో అలాంటిది బ్యాలెట్ సీక్రసీనే మరి ఉల్లంఘించి నువ్వు చేసావు నువ్వు చేసావు నువ్వు చేసావు అని పదే పదే చెప్పి సస్పెండ్ చేయడము ఇలాంటి అనేది దిస్ ఈజ్ అ పనిషబుల్ ఎఫెన్స్ ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా మనం ఎవరికన్నా ఒకటి ఇల్లు ఖాళీ చేయాలన్న ఫస్ట్ నోటీస్ ఇస్తాం అది బాధ్యత సొంత ఎమ్మెల్యేని 3.5 సంవత్సరాలు అది కూడా డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారిని సెప్టెంబర్లో ఆయన్ని సమన్వయకర్త వేస్తే అప్పటి నుంచి కూడా మరి పార్టీకి పార్టీ లైన్ దాటకుండా నేను ఎంతో పార్టీకి ప్రాణం పెట్టి మరి పార్టీని బ్రతికిచ్చాను మీరు ఒకసారి చూసుకుంటే క్యాపిటల్ ఏరియాలో నేను తప్పితే ఎవరైనా గెలిచేవాళ్ళ మరి స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్ వచ్చినప్పుడు తాడికొండ గెలిస్తే చెప్పండి అన్నారు ఎందుకంటే తుళ్ళూరు అనుకుని ఉంటుంది తాడికొండ సర్పంచ్ అది నేను ఎంత ఛాలెంజింగ్గా తీసుకొని అన్ని సర్పంచ్ ఎలక్షన్ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేయించాను అంతేకాకుండా ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లప్పుడు ఆ ఎలక్షన్లప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఎంతో ఉధృతంగా ఉంది నేను బయటకు వెళ్తే నా ప్రాణాలు పోతాయని నాకు తెలుసు కానీ నేను నా ప్రజల్ని గెలిపించుకోకపోతే అది నా బురద నా మీద జరుగుతారు కనుక ఎందుకంటే ఊరిలో ప్రతి చోట కూడా 2 గ్రూపులు ఉంటాయి ఇద్దరు మనుషులు నుంచుంటారు నేను వెళ్ళకపోతే ఆ ఇద్దరు ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని ఇద్దరు ఓడిపోతారు కనుక తద్వారా పార్టీ లైన్ మారుతుంది అనే ఉద్దేశంతో నా ప్రాణం పోయినా సరే ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ సెలక్షన్ గెలవాలి అని ధైర్యంగా వెళ్ళి నాకు 6వ తారీఖునే తెలుసు దగ్గు వస్తుంది నాకు ఫీవర్ వస్తుంది నేను ఎలక్షన్ క్యాంపెయిన్కి రాలేను ఆ రోజు లాస్ట్ డే లామ్ ఎలక్షన్స్ లామ్లో తిరగాలి నేను తిరగాలన్నప్పుడు లామ్ వెళ్ళాను రావెల అనే గ్రామం వెళ్ళాను అది కూడా డోలో ట్యాబ్లెట్ వేసుకొని కాఫ్ సిరప్ వేసుకొని మరీ వెళ్ళా వెళ్ళిన తర్వాత సాయంత్రం వచ్చేపాటికి ఐఎమ్ టూ టయర్డ్ పడుకొని 7th మనకి ఒక 24 అవర్స్ గ్యాప్ ఉంటుంది 8th ఎలక్షన్ ఆ రోజు మరి నేను వెళ్ళి ఓటేసి అందరికి కూడా సరిగ్గా అంత కూడా పద్ధతి ప్రకారం డిస్ట్రిబ్యూషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే అందరూ కరెక్ట్గా ఉన్నారని చెక్ చేసుకొని ఆ తర్వాతే నేను శ్రీ హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగింది ఇక మీరు నియోజకవర్గంలో ఏనాడు కూడా ఎమ్మెల్యేగా ప్రవర్తించాల ఏనాడు కూడా ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మేలు జరిగిన సందర్భాలు లేవు అది ఉపేక్షించుకుంటేనే జగన్మోహన్ రెడ్డి గారు చానాళ్ళు చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఉపేక్షించుకుంటానే ఇంకనన్నా తెలుసుకుంటారు రాజకీయాలు కొత్త కదా నేర్చుకుంటారులే తెలుసుకుంటారులే అనుకున్నారు కానీ రాజధాని ప్రాంతం అని చెప్పుకునే మీరు గతంలో అమరావతి జేఏసీ గురించి మీరు మాట్లాడింది మీ గురించి వాళ్ళు మాట్లాడింది ఒకసారి పరిశీలించుకుంటే మీరేంటి వాళ్ళేంటి అనేది అర్థమైంది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ ఇస్తేనే ఇది మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతా ఉంది మీరు ఒక మాట చెప్తా ఉన్నారు నేను ప్రమాణం చేస్తాను ఓటు వేయలేదని చెప్పి నేను చేస్తాను వేశారు మీరు అమ్ముడు పోయి ఓటు వేశారని చెప్పి నేను చేస్తాను నేను సిద్ధం ఆ సవాల్ స్వీకరించడానికి ఇక దందాల గురించి వైఎస్ఆర్సీపీ రౌడీలని ఆమెకేదో హాని ఉందని మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే
ఒక మహిళగా మీ పైన ఎటువంటి కక్ష సాధింపులు ఉండవు, భవిష్యత్తులో కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా ఎటువంటి పగలు ప్రతీకారాలు ఉండవు. కానీ ఆ పార్టీ నుండి పొంచి ఉన్న ప్రమాదాన్ని మీరు గమనించుకోవాలా. మీరు ఎక్కడికి చేరారంటే చంద్రబాబు నాయుడు గారి సంకల్లోకి చేరారు. చంద్రబాబు నాయుడు గారి గురించి పూర్తిగా మీకు తెలుసా లేదనేది మీరు ఒకసారి పరిశీలించుకోవాలి. చంద్రబాబు నాయుడు ఏంటి అనేది మీరు అందరూ తెలుసుకోవాలి. నీచ రాజకీయాలకి, దుర్మార్గమైన ఆలోచనలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు తప్ప మరొకడు లేడు. అలాంటి వ్యక్తులు చెప్పిన మాటలు విని అమరావతి పైన నేను ప్రజలందరూ కూడా నిరసన తెలియజేస్తా ఉన్నారు. మీరు తప్పు చేసిన దాన్ని అమరావతి కేసు రుద్దాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు తప్పు చేశారు, పార్టీ స్టాండ్ దాటారు. దాని హద్దు ఎవరు దాటినా, ఏ స్థాయి వ్యక్తి దాటినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ ఇట్లానే ఉంటుంది. దానికి ఎవరు అతీతులు కాదు. అందులో మీరున్నారు, మరి నెల్లూరు సంబంధించిన ముగ్గురు ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. నిన్నటి నుండి కూడా టీడీపీ వాళ్ళందరూ కూడా దళిత మహిళ దళితులకి ఏదో జరిగిపోతా ఉందన్నారు. ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు దళితులను మోసం చేయడం తప్ప, దళితుల్ని మరి సర్వనాశనం చేసింది కాకుండా, దళిత మహిళను వ్యవస్థనం చేసింది కాకుండా, ఇలాంటి దళితులను సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ ఎలక్షన్ టైం వచ్చే టైంకో ఇంకో దానికో చంద్రబాబు నాయుడు మాత్రం ఖచ్చితంగా దళితులను పెట్టి ఒక ఆట ఆడాలని చూస్తూ ఉంటారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దళితులకు ఏ మేలు జరిగిందని. ఏనాడైనా చంద్రబాబు నాయుడు హయాంలో ఎస్సీలకి ప్రాధాన్యత కలిగిన మినిస్టర్ పదవులు ఏదన్నా ఇచ్చినుండారా? ఏనాడైనా దళితుల్ని హోమ్ మినిస్టర్ చేసిన పరిస్థితులు చంద్రబాబు నాయుడుకి ఉందా? చంద్రబాబు నాయుడిని మీరు పొగిడేటప్పుడు తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. చంద్రబాబు నాయుడు వ్యక్తులు మాట్లాడేటప్పుడు, టీడీపీ సంబంధించిన కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలి ఇవన్నీ కూడా.